టాలీవుడ్లో వారసులకు అసలు కొదువే లేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు తమ పిల్లలను సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని, వాళ్లను సినీ ఇండస్ట్రీలో పెద్ద స్టార్లను చేయాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సినీ ఇండస్ట్రీలో కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, టాలెంట్కు తోడుగా కాస్తంత లక్ కూడా కావాలి. ఎన్నో ఏళ్ల తరబడి సినిమాలు చేస్తూ మినిమం గ్యారంటీ హీరో అని ఓ స్టార్డమ్ను తెచ్చుకున్న నటులు చాలామందే ఉన్నారు. వాళ్లకు ఆ స్టార్డమ్ రావడానికి చాలా ఏళ్ళ పట్టింది కూడా. కానీ కొంతమంది నటులకు మాత్రం ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది, అది లక్ అంటే. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు అంటారా? గీత ఆర్ట్స్ బ్యానర్, అదేనండి గీత ఆర్ట్స్ 2 బ్యానర్పై తాజాగా ఓ సినిమా స్టార్ట్ అయింది. ఆ బ్యానర్పై వస్తున్న 9వ సినిమా ఇది. దీనికి సంబంధించిన ఫోటోలను గీత ఆర్ట్స్ టీమ్ బయటపెట్టింది, ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటి నుంచే మొదలుపెట్టింది. అయితే ఇందులో తప్పేముంది అంటారా? గీత ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ నుంచి వచ్చే ఈ సినిమాలో హీరో ఎవరా అని చూస్తే సినీ ప్రేక్షకులు ఎవరూ కూడా గుర్తుపట్టలేని ఓ వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి? ఏ నిర్మాత కొడుకు, ఏ హీరో కొడుకు, ఏ సినీ ప్రముఖుడి కొడుకు అంటూ నెటిజన్లు ఆరా తీయటం మొదలుపెట్టారు. వామో, గీత ఆర్ట్స్ బ్యానర్కు మరో రాడ్ సినిమా రాబోతుందా అంటూ ఇప్పటి నుంచే ఆ ప్రాజెక్టుపై డౌట్స్ను స్టార్ట్ చేశారు కూడా. నెటిజన్లు అంతగా ఆరాతీస్తున్న ఈ హీరో ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారికి స్వయానా బామ్మర్ది. ఆయన భార్య లక్ష్మీ ప్రణతికి ముద్దుల తమ్ముడు. అతడి పేరు నార్నే నితిన్ చంద్ర. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన నార్నే శ్రీనివాసరావుకు కొడుకు అన్నమాట. సో టాలీవుడ్కు ఓ కొత్త హీరో రాబోతున్నాడు. ఎన్టీఆర్ గారి అండదండలతో ఈ సినిమా స్టార్ట్ అవబోతోంది. అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు ఈ కుర్రాడి విషయంలో చాలా పెద్ద కథే జరిగింది. వాస్తవానికి నార్నే నితిన్ చంద్రకు ఈ సినిమా మొట్టమొదటిది కాదు, ఇది రెండోది. నితిన్ చంద్రకు మొదటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్తో తన అక్కయ్య పెళ్లి జరిగిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగింది. ఎన్టీఆర్తో ఉన్న చనువు, సినిమాలంటే అతనికి ఉన్న ఇంట్రెస్ట్ను గమనించిన తండ్రి నార్నే శ్రీనివాసరావు కూడా కొడుకు ఇష్టాన్ని కాదనలేకపోయాడు. ఎన్టీఆర్తో ఇదే విషయాన్ని లక్ష్మీ ప్రణత గారు మాట్లాడితే ముందుగా శిక్షణ తీసుకోమని సలహా ఇచ్చారట. ఎన్టీఆర్ సూచనల మేరకు ముందుగా నటనలో శిక్షణ తీసుకున్న నితిన్ చంద్ర ఆ తర్వాతే సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు. ఎన్టీఆర్ బ్యాక్బోన్గా ఉండటం, తండ్రి కూడా బడా వ్యాపారవేత్త కావడంతో నితిన్ చంద్రతో సినిమాలు తీసేందుకు ఇద్దరు నిర్మాతలు సంయుక్తంగా ముందుకు వచ్చారు. గతేడాది ఫిబ్రవరి నెలలోనే, అంటే 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే, అంటే దాదాపుగా 7.5 క్రితమే ఓ సినిమాను స్టార్ట్ చేశారు. ఆ సినిమా పేరు శ్రీ 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 రాజావారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్పై రామారావు చింతపల్లి మరియు ఎంఎస్ రెడ్డి నిర్మించాలనుకున్న ఈ చిత్రానికి శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేష్ణ సతీష్ను దర్శకుడిగా తీసుకున్నారు. ఇది కూడా ఓ ఫ్యామిలీ డ్రామా. టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ సినిమా తీవండి ఆధారంగా శ్రీ 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 రాజావారు సినిమాను రీమేక్ చేశారు. అయితే తెలుగు నేటివిటీకి ఆధారంగా పలు మార్పులు కూడా చేశారట. మూలకథను తీసుకుని కొత్తగా రాసుకున్నారట కూడా. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది, కానీ సినిమాయే ఎంతకు రిలీజ్ అవ్వటం లేదు. నిర్మాతలతో ఇష్యూ వచ్చిందని టాక్. సినిమా నిర్మాణం నుంచి నిర్మాతలు మధ్యలోనే కాడి పారేయడంతో ఓ తరుణంలో తండ్రి నార్నే శ్రీనివాసరావే డబ్బులు పెట్టడానికి, నిర్మాతగా మారడానికి ప్రయత్నించారు కూడా. అయితే జూనియర్ ఎన్టీఆర్ చెప్పారో లేక వాళ్లకు అనిపించిందో ఏమో, కానీ సడన్గా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతలను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ తీసుకుంది. అది కూడా పెద్ద సంస్థే. ఓ పేరున్న పెద్ద సంస్థ ఓ కొత్త హీరో సినిమాను, ప్రాజెక్టును ఊరికినే తీసుకోదు కదా. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి మాట సాయం ఉందని అనుకోవాల్సి ఉంటుంది. సో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ టేకప్ చేసిన ఈ శ్రీ 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 రాజావారు సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ఇంకా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా నితిన్ 2వ సినిమా స్టార్ట్ అయింది. గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తుంది. బన్నివాసు ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా తెరవెనక కూడా జూనియర్ ఎన్టీఆర్ ఉండనే ఉంటారు కూడా, లేకుంటే ఓ కొత్త హీరోకు ఏరుకోరి మరీ ఛాన్స్ ఇవ్వడానికి గీత ఆర్ట్స్ సంస్థ ముందుకు వస్తుందా, మీరే చెప్పండి. ఈ సినిమాకు ఇంకా పేరునైతే పెట్టలేదు, కానీ కంచిపల్లి అంజబాబు దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ అంజబాబు గతంలో అనిల్ లావుపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. F3, సల్లేరు నీకెవరు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలకు ఆయన అనిల్తో కలిసి పనిచేశారు. అంజిబాబుకు కూడా ఇది మొదటి సినిమా కాబోతుంది. ఇక హీరోయిన్గా శ్రీలలను తీసుకునే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరిగింది, కానీ ఈ సినిమాలో మాత్రం నయన్ సారిక అనే భామను హీరోయిన్గా తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాక ఈ సినిమాకి రామ్ మిరియాలా మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించబోతున్నారు. హీరోయిన్ నయన్ సారిక గతంలో 1-2 తమిళ సినిమాల్లో నటించినట్టు తెలుస్తుంది, కానీ ఏ సినిమాల్లో నటించింది అనే విషయం మీద మాత్రం పూర్తి సమాచారం లేదు.
ఇదండి జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ చంద్ర సినీ ఎంట్రీకి సంబంధించిన సమాచారం. మొదటి సినిమా ఎందుకు ఇంకా రిలీజ్ కాలేదు అన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.